కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వృద్ధురాలు పాలాభిషేకం చేశారు. తన బంధువులే తన భూమిని కబ్జా చేశారని వృద్ధురాలు కుంపట్ల మునిరత్నం పవన్ కళ్యాణ్ ఆశ్రయించింది. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకుని ఆమెకు న్యాయం చేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. పవన్ ఆదేశానుసారం కుంపట్ల మునిరత్నం సమస్యను తెలుసుకుని వారికి సంబంధించిన పూర్వపు పత్రాలను పరిశీలించి ఆమెకు పొలమందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు సమస్యను పరిష్కరించి నా భూమిని నాకు అప్పగించారని, అలాంటి నాయకుడు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం మన అదృష్టమని కుంపట్ల మణిరత్న అన్నారు. కాలంగా ఈవిడ పొలం కోసము ఈవిడ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈవిడ భూమి ఈవిడికి దక్కనివ్వకుండా ఈవిడ బావగారు కుమారులు లాక్కుని చాలా బాధలు పెట్టారు. ఎవరైనా సహాయం చేస్తారేమో అని రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈవిడికి తగిన న్యాయం జరగలేదు. దిక్కుతోచని స్థితిలో ఈమె పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఇటు అటు చూస్తుంటే ఇక్కడ ఓదూరు కిషోర్ గారు అని ఉన్నారు. ఆయన్ని అడిగి సంప్రదించి, ఏమండి ఇలా జరుగుతుంది, మాకు మా భూమి ఇలాగా మా బావగారి కొడుకుల చేతుల్లో చిక్కుకుని మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను చాలా దీనమైన స్థితిలో ఉన్నానండి, నాకేమైనా న్యాయం జరుగుద్దా పవన్ కళ్యాణ్ గారి ద్వారా అని చెప్పి ఆవిడ అడగడం జరిగింది. వెంటనే ఓదూరు కిషోర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ పంపించడం జరిగింది. ఆవిడ ఇచ్చిన అర్జీ అన్ని పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వెంటనే తక్షణం చర్య తీసుకోమని చెప్పి కాకినాడ జిల్లా ఆర్డీఓ గారైన కిషోర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కిషోర్ గారు మాకు ఫోన్ చేసి, మీకు ఏం జరిగిందమ్మా, ఏంటి విషయం అని చెప్పి అడగడం జరిగింది. మా డాక్యుమెంట్స్ ఇలా ఉన్నాయండి, మాకు అన్ని భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి, మాకు అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయండి అంటే, సరే అమ్మా మీరు వచ్చి మాకు చూపించండి అవన్నీ, మీ స్టేట్మెంట్ ఇవ్వండి అంటే మేము వెళ్ళి ఇవ్వడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి చెప్పి ఒక పోలీస్ ప్రొటెక్షన్కి లెటర్ ఇవ్వండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. అక్కడి నుంచి పిఠాపురం రూరల్ ఎస్ఐ గారు గుణశేఖర్ గారు సమక్షంలో వారి రక్షణలో భూమి ఈవిడికి అప్పగించడం జరిగింది. విత్ ఇన్ 1 వీక్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించి, ఆవిడికి పిల్లలు లేకపోయినా ఆవిడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆమె కొడుకులా భావిస్తున్నారు. ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అవసరం. మన పిఠాపురం నియోజకవర్గంకి రావడం, పవన్ కళ్యాణ్ గారు రావడం, నాయకత్వం రావడం మన అదృష్టం, మనం చేసుకున్న అదృష్టం. నా యాత్ర గురించి పోరాడితే బాబు, వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ బాబు నా యాత్ర నాకు దక్కించేది. చాలా కాలం నుంచి నా యాత్ర ఇవ్వలేదు, మీరు దక్కించారు బాబు. పవన్ కళ్యాణ్ బాబు ఇలాగ నాకు నా యాత్ర నాకు దక్కబెట్టేవు బాబు. అలా నీకు నేను కుదర్చినట్లు చెప్పుకుంటున్నాను తండ్రి, నువ్వు నా కొడుకు వరే నేను చేసావు.